అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మళ్ళా 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు నన్ను, ఎందుకంటే ఆ ఫ్యామిలీతో నాకు బాగా రిలేషన్ ఉంది. వివేకానంద రెడ్డి గారు, సార్ మొన్న నేను కలిసి వచ్చాను విజయనగరంలో, అతనికి ఓట్లేదంట ప్రజెంట్ ఎమ్మెల్యేకు, మీరు ఎల్లి కలవండి తప్పకుండా మనకు వస్తుంది అని చెప్పి చెప్పారు. తర్వాత నేను నా ఫ్రెండ్ మీడియా మిత్రుడు ఈశ్వర్ రెడ్డి అని ఇద్దరం కలిసి కురుపాములు వెళ్ళి కలవడం జరిగింది. ఆ రోజే మాటిచ్చాడు, దాని ప్రకారమే 2019లో ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చినప్పటి నుంచి 41,000 మెజార్టీతో గెలిచాము. కానీ నేను చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నా మనసుకు కష్టం అనిపించి 4 నెలలకి నేను రిజైన్ చేసి నాకు వద్దు అని చెప్పేసి మొత్తం మీడియా మిత్రులను, కర్నూలు మీడియా మిత్రులందరినీ పిలిపించి కర్నూలులో మీడియా సమావేశం ఏర్పాటు చేశాను. అప్పుడు ఆ స్క్రోలింగ్లో ఇవన్నీ వచ్చేట్టు చూసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, బొత్స సత్యనారాయణ గారు, బెదిరి రామచంద్రారెడ్డి గారు, అప్పటి హోమ్ మినిస్టర్, ఇట్లా చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఫోన్లు చేసి ఆఖరకు నెక్స్ట్ డే శిల్పా చక్రపాణి రెడ్డి ఇంట్లో హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేసి ముందు మీడియాను పంపించేసేయండి అని చెప్పేసి ఏదో ప్యాచప్ చేసి పంపించడం జరిగింది. అయినా దాని తర్వాత నాకున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వాటర్ వాళ్ళు, సీనియర్స్ చాలామంది డీజీల దగ్గర నుంచి, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, ఎందుకు నువ్వు రిజైన్ చేస్తున్నావు, నువ్వు ప్రజాక్షేత్రంలోకి వచ్చావు, ప్రజాక్షేత్రంలో 41,000 మెజార్టీతో నువ్వు గెలవడం జరిగింది, 41,600 మెజార్టీతో గెలిచావు, మరి ఎందుకు నువ్వు రిజైన్ చేస్తున్నావు అని చెప్పాను. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళండి, మీరు ప్రజలకు ఆన్సర్ ఇవ్వండి, ఎవరన్నా ఏమన్నా అనుకునేవాడు, ఈ చెవులు అయినండి, ఈ చెవులు వదిలేసేయండి, మీరు ప్రజలతో ఉండండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రజలతోనే ఉండడం జరిగింది. వారి మాట ప్రకారం అదే నాకు పనిచేసింది. నేను గడప గడపలో కానీ, నియోజకవర్గంలో కానీ, ఇదే సత్యరామకృష్ణారెడ్డి గారు 2022 December 30th నుంచి ఒకసారి, June 9th 2023 ఒకసారి, July 5th 2023 ఒకసారి, 3 సార్లు పిలిచి, స్టేట్లో యువర్ ద నంబర్ 1, స్టేట్లో నువ్వే నంబర్ 1 అన్నింటిలో, గడప గడప కానీ ఎక్కడే కానీ, అదే నంది కొట్టుకుని నీ ప్లేస్లో వేరే వాళ్ళు నేను ఉంటే కుక్కలు చింపిన విస్తరైపోయేది అని చెప్పడం జరిగింది. దాని తర్వాత June 9th కలిసినప్పుడు నీ దగ్గరికి రామసుబ్బారెడ్డి గారు వస్తారు, కోఆర్డినేటర్, ఆయన మాట్లాడతారని చెప్పాను. రామసుబ్బారెడ్డి ఐప్యాక్ ఇన్ఛార్జ్, మన యొక్క ఈ దివాకర్ రెడ్డి ఇద్దరు వచ్చారు సాయంత్రం 4 గంటలకు వచ్చి June 24th 8:30 వరకు నా దగ్గర ఉన్నారు. నన్ను అన్నీ మాట్లాడుతూ, అవి మాట్లాడుతూ, ఇవి మాట్లాడుతూ, మీ గృహసారథులు, మీ కన్వీనర్లు, మీ మండల అధ్యక్షులు, మీ సొసైటీ చైర్మన్స్, ఇవన్నీ ఇన్ఛార్జ్కి ఇవ్వాలి, తర్వాత మీరు ఇంకా అని అడిగాను, మీరు ఈ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది కూడా ఇన్ఛార్జ్ చూసుకుంటాడు, మరి నేనేం చేయాలని అడిగాను. అడిగినప్పుడు మీరు గవర్నమెంట్ పనులన్నీ, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ చూసుకోవాలంటే నేనేం చిత్తగాని కాదు, స్టిక్కర్ ఎమ్మెల్యేని కాదు, నేను ఒక ఎస్పీగా చేసి వచ్చి, మీరు ఈ మాట అన్న మాత్రం చాలా నన్ను బాధ కలిగించింది. మీరు ఎవరైనా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం, మీ పార్టీ, ప్రాంతీయ పార్టీలు నాకంటే బెటర్ క్యాండిడేట్ ఉన్నారంటే ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఒకరిని తీసేసి నాకు ఇచ్చారు కాబట్టి దాని గురించి క్వశ్చన్ చేయండి. కానీ మీరు అన్నారు భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరికి కొన్ని హక్కులు కల్పించాడు, ఆ హక్కులను బదిలీ చేయడానికి మీకే అర్హత ఉంది, మీరు కూడా మినిస్టర్ చేశారు, సరే మీరు మినిస్టర్ చేసినప్పుడు మీ వయసు చూసుకుంటారు, మీరు బయటకు ఉండేది సరిపోతుందా, ఇదన్నీ కరెక్ట్ కాదు, మీరు ఎవరికన్నా ఇచ్చుకోండి నాకు అవసరం లేదు అని చెప్పి ఆ రోజే ఆయనకు తెగేసి చెప్పడం జరిగింది. క్లారిఫికేషన్గా చాలామంది ఇప్పుడు కూడా మీడియా మిత్రులు టికెట్ రాలేదు, టికెట్ రాలేదు, టికెట్ ఇవ్వలేదు అంటున్నారు, దట్ ఈస్ నాట్ కరెక్ట్. టికెట్ నేను వద్దన్నాను,
ఎందుకంటే ఇలాంటి పరిస్థితులతో ఉంటే నాకు అవసరం లేదు. నాకు ఎమ్మెల్యే పవర్స్ ఇచ్చి నన్ను చేయమంటే చేస్తాను అని చెప్పి చెప్పాను. మళ్ళా 8:30 వరకు నాకు ట్రై చేసి 4:30 వెళ్ళిపోయాను. తర్వాత మళ్ళీ 5th, 3rd time నన్ను సత్యనారాయణ ప్రసాద్ గారు పిలిపించారు, అదే లాస్ట్ సారి కూడా. అప్పుడు నేను ఫస్ట్ నేను మాట్లాడిన దగ్గర ఆయనకి ఇది మధ్యాహ్నం ఆయన ఇంట్లో ఇద్దరు ఫోన్ చేసి ఆయన ఇంటి లోపల కూర్చొని బయట నందిగాంసం వేసి లేళ్ళ అప్పిరెడ్డి బయట ఉంటే బయట విఐపి లాంటిలో ఉంటే మేము లోపల కూర్చొని మాట్లాడినప్పుడు నేను ఆయనకు ముందే అడిగినాను, అంశపారెడ్డి గారు ఇలా అన్నారన్నది పద్ధతి కాదు ఇలా చెప్పాడు. లేదు అతను వాడినం అడుగుతున్నాడు, నంద్యాలు అడుగుతున్నాడు, శ్రీశైలం అడుగుతున్నాడు, ఎక్కడ మేము అకామిడేట్ చేయలేకపోతున్నాము. సో అందుకని నాకు కూడా ప్రోటోకాల్ కావాలి కదా, నాకు ఇది కావాలి కదా, కాబట్టి నాకు ఇవ్వాలని చెప్పేసి సీసీసీ నాకు ప్రోటోకాల్ కావాలని అడిగినాడు. ప్రోటోకాల్ ఇచ్చుకోండి, మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, నాకు అబ్జెక్షన్ ఎమ్మెల్సీ చేసి లిస్ట్ ఇచ్చుకోండి నాకు అబ్జెక్షన్. నాకు నా దాంట్లో నాకు ఎమ్మెల్యేగా నేను ఉండాలంటే నా పవర్స్ రాకుండా, లేకపోతే మీరు ఎవరికైనా ఇచ్చుకోండి, ఐ నెవర్ అబ్జెక్షన్, నాకు సంబంధమే లేదు, నేనేమి దాని గురించి మాట్లాడను అని చెప్పి దాని తర్వాత ట్రై ఎందుకు సరే ఓకే నీకు ఇంకోటి స్టేట్లో ఏదన్నా పదవి ఇస్తామన్నా నాకు వద్దు అని ఏదో పూర్తిగా చెప్పేది నువ్వు చెప్పండి ఎందుకు మన నువ్వు రామసుబారెడ్డితో మాట్లాడినప్పుడు కూడా ఎట్లా తొందరగా మాట్లాడు ఏం మాట్లాడు. నేను అన్నాను ఒక మాట అన్నాను రామసుబారెడ్డి గారు ఆ రోజు 24th మాట్లాడినప్పుడు అన్నాను, నేను కూడా ఇంకొక జన్మ అంటూ ఉంటే నేను కూడా ఒక రెడ్డిగానో ఒక కమ్మరిగానో పుట్టాలనుకుంటున్నాను అని చెప్పి చెప్పాను. ఏమన్నా అలా మాట్లాడేవాడిని అంతే కదన్నా, నేను ఇప్పటికి 3-4 సార్లు కలిసినప్పుడు సత్యరామకృష్ణారెడ్డి గారు నువ్వు స్టేట్లో ఫస్ట్ ఉన్నావు అంటారు, జగన్ రెడ్డి గారికి ఈడున్నావు అంటారు. జగన్ రెడ్డి గారు శ్రీదేవమ్మ పెళ్లికి వచ్చినప్పుడు కర్నూలులో అందరు మినిస్టర్లు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు ముందర ఆత్రన్న నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే, ఆత్రన్న నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే, ఆత్రన్న నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే అని 3 సార్లు మాట్లాడారు. ఇక మరి నాకేంటి తక్కువ, తక్కువైంది ఒక కులమే కదా. కాబట్టి ఒక రైతు ఒక ఎకరం పొలంలో పట్టేస్తాడు, దానికి ఖర్చు పెడతాడు, దున్నుతాడు, మంచి ఎరువులు తీసుకొస్తాడు, దానికి కావలసినటువంటి మందు వేస్తాడు, దాని ఇత్తనాలు రాకపోతుంది ఏం చేస్తాడు, అట్లే ఉండి పెట్టుకుంటాడు, పెట్టాడు కదా, దాన్ని ఇంకొకటి సాగు చేసి ఇంకొక పంట ఏమైనా వేస్తాడు. అలాగే నా ఆప్షన్ ఇది, దాంట్లో నేను పనికి రానప్పుడు ఇంకొక ఆప్షన్ ఎంచుకోవడంలో తప్పేం లేదు కదా అని చెప్పి అన్నాను. అన్నప్పుడు సరే మీ మాట ప్రకారం నేను చేస్తాను, నేనైతే పోయి ఇవ్వను అనుకని చెప్పి చెప్పాను. నా దగ్గర మన దగ్గరికి అయితే అన్ని పార్టీల వాళ్ళు వచ్చారని చెప్పి చెప్పాను. ఎందుకంటే ఇక్కడ నుంచి తెలుగుదేశం నుంచి రాజశేఖర బాబు గారు పకరాని ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చారు, తర్వాత కాంగ్రెస్ నుంచి గుంటూరు ఎమ్మెల్యే ఉన్నారు మస్తానవాడి గారు ఆయన వచ్చినారు, జనసేన వాళ్ళు వచ్చారు, తర్వాత రామచంద్ర యాదవ్ గారి వాళ్ళ మనుషులు కూడా వచ్చారు మా పార్టీలో చేరబడి, తర్వాత ఎవరెవరైతే ఈ పార్టీలో ఇప్పుడు ఉన్నారో వాళ్ళందరూ వచ్చేసేసి మా దాంట్లో జాయిన్ కావాలని చెప్పేసేసి అన్నారు. ఒక బీజేపీ వాళ్ళు తప్ప కావాలి పార్టీస్ నన్ను అప్రోచ్ కావడం జరిగింది. అందరికీ నేను సున్నితంగా చెప్పాను. కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయితే కంటిన్యూ నా దగ్గరలోనే ఉన్నారు, బట్ నేను ఎవరికి ఎలాంటి ఇది ఇవ్వలేదు. తర్వాత ఇది జరిగినాక నాకు శర్మలమ్మ గారి హస్బెండ్ మాట్లాడారు, చాలామంది కాంగ్రెస్ దాంట్లో పెద్దలు మాట్లాడారు, తెలుగుదేశంలో పెద్దలు మాట్లాడారు, అందరూ మాట్లాడారు. ఆఖరికు నేను మళ్ళీ కార్యకర్తల మీటింగ్ పెట్టుకొని 3 సార్లు నేను పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన ప్రకారమే మళ్ళీ కాంగ్రెస్కి పోదామని అన్నప్పుడు సరే అని చెప్పేసేసి నేను అప్పుడు నాకు కంటిన్యూ టచ్ ఉన్నారు కాబట్టి నేను పోయి అడిగింది ఒకటే మాట మీ అందరికీ కూడా ఇప్పుడే చెప్తున్నాను. నేను శర్మన్నమ్మ గారిని కలిసినప్పుడు కానీ అక్కడ సతీష్ రెడ్డి అనే ఒకరు ఉన్నారు, ఒకటే మాట చెప్పాను, నేను టికెట్ ఆశించి రాలేదు, టికెట్ గురించి రాలేదు, కాంటెస్ట్ చేయాలని రాలేదు. నేను రాజశేఖర రెడ్డి గారు నా గాడ్ ఫాదర్, నా ఫస్ట్ ఎలక్షన్స్ అయిపోయినాక అసెంబ్లీలో నా ఫస్ట్ మీటింగ్లో నేను చెప్పినటువంటి వర్డ్ మీరు ఇప్పుడు కూడా దాన్ని గుర్తే వస్తుంది ఉంటుంది, అది దాంట్లో నేను మాట్లాడిన వర్డ్
నాకు రాజశేఖర రెడ్డి గారు గాడ్ ఫాదర్. సో ఆయన గురించి మీరు ఒక ఆడపిల్లగా బయటకు వచ్చారు, ఇదే ఓడ నేను వైవి సుబ్బారెడ్డి గారు నాతో మాట్లాడినప్పుడు చెప్పాను, అన్న శర్మలమ్మ గారు పిలిస్తే శర్మలమ్మ గారి గురించి నేను కాంటెస్టెంట్ కాదు, వెళ్ళాల్సి వస్తారు తప్పకుండా. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం నాకు ఇక్కడ ఎటు ఒకే ఉంటున్నాను, నాకు తీయట్లేదు, అట్లీస్ట్ ఆమె గురించి నేను పోతాను అని చెప్పి చెప్పాను. ఆమె దగ్గరికి పోయినప్పుడు కూడా ఇదే మాట చెప్పాను, నేను కాంటెస్ట్ చేయాలంటే నా కొద్దిగా నేను ప్రయాస మొత్తం లాస్ అయిపోయాను. నేను ఆ రోజు ఉన్నటువంటిది నేను ఇక్కడే పెద్దకొండలో నా వైఫ్ ఆమె రెడ్డి, నా వైఫ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చింది, మేము అక్కడ ఏదో పెట్టి చేసి ఆ రోజులో ఒక పెద్ద అమౌంట్ ఉన్నదాన్ని మేము తక్కువ కమ్ముకొని ఈరోజు అది నాలుగింతలు పెరిగి చాలా పెద్ద లాస్ అయిపోయి ఎక్కడే కానీ నా నియోజకవర్గం ఒక చిన్న కరప్షన్ ఇది 24 అవర్స్ నా యొక్క నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి. నేను కరోనా సమయంలో చేసినటువంటి దానికి ఓల్డ్ బుక్ ఆఫ్ లండన్ దాంట్లో గిన్నిస్ బుక్లో ఎక్కించడం జరిగింది. సో ఇలాంటివన్నీ నేను ప్రజలతో నిత్యం ఉంటాను కాబట్టి నాకు గడప గడపలో నేను ఈ గడప తిరగలేదు అను గడప గడప ఫస్ట్ టైం కంప్లీట్ చేసి మళ్ళీ సెకండ్ టైం కూడా కొన్ని సచివాలయాలు తిరిగినటువంటి వ్యక్తిని నేను ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేదు నేను ఒక. సో ఇవన్నీ వాళ్ళందరికీ తెలుసు నాకు ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు మీరు మేము చెప్పినట్లు వింటే మీరు ఎన్నిసార్లు అయినా మీరే ఎమ్మెల్యే దానికి నాకు నేను కూడా ఒక ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి నాకు మనసు ఒప్పదు కాబట్టి నేను చెప్పాను. ఈరోజు కూడా శర్మలమ్మకి అది చెప్పాను, మీరు ఎక్కడన్నా ప్రోగ్రామ్ చేసుకుందామా, మీ ప్రోగ్రామ్స్ నేను అటెండ్ అయ్యి నేను సెక్యూరిటీ దాంట్లో దగ్గర 19 ట్రైనింగ్ చేశాను డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు, మీకు ఎట్లెట్లా ఉంది ఏం కథ అని చూసుకుంటాను అని చెప్పి చెప్పడం జరిగింది. లేదన్నా మేము కూడా సర్వే చేయించాము, మీది బాగా ఉంది, మీరు తప్పకుండా గెలుస్తారని నమ్మకం ఉంది మాకు, అది గెలుస్తానమ్మా, గెలుస్తాను దాన్ని కూడా కొద్దిగా ఉంటుంది గెలుస్తాను, కాకపోతే నేను చేయాలంటే మనం వాళ్ళను ఢీకొనం కాబట్టి ఇది పరిస్థితి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. నేను ఈరోజు మాట నిన్న మొన్న కూడా కలిశాను, డే బిఫోర్ యెస్టర్డే కలిసినప్పుడు కూడా నేను అదే విషయం వాళ్ళకు చెప్పడం జరిగింది. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.